రైట్, నమస్తే. రానున్న మరి తెలంగాణ ఎన్నికలలో మరి బహుజనులకు సంబంధించిన పార్టీలు మరి ముందుకు రానున్నాయి. ఇటీవల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన మహిళా బిల్లు మీద మరి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? అదేవిధంగా మరి వివిధ పార్టీలకు చెందిన మరి ప్రముఖ వ్యక్తులు కూడా మరి ఆల్ పార్టీ అంటే అఖిల పక్ష స్థాయిలో ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే కార్యక్రమంలో భాగంగా డిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ విశారదన్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశారదన్ గారు నమస్తే అండి. మరి డిఎస్ఎస్ తరఫున మరి మహిళా బిల్లు గురించి మీ యొక్క కమెంట్ ఏంటంటారు? ఫస్ట్ ఈ పార్లమెంటులో ఆమోదించబడ్డ ఈ మహిళా బిల్లు, ఇది సంపూర్ణంగా అగ్రవర్ణాల మహిళల కోసం వచ్చిన బిల్లుగా మేము అభివర్ణిస్తున్నాం. ఈ బిల్లు ద్వారా ఈ దేశంలో 2500 సంవత్సరాల నుంచి బానిసలుగా బతుకుతున్న బీసీఎస్సీ ఎస్టీ స్త్రీలకు ఎటువంటి ప్రయోజనం కానీ విముక్తి కానీ కలగదు. ఇది కేవలం అగ్రవర్ణ మహిళల కోసం వాళ్ళు తయారు చేసుకున్న బిల్లు. అందుకని ఈ బిల్లుని మేము బీసీఎస్సీ ఎస్టీ ప్రజలుగా, బీసీఎస్సీ ఎస్టీ సమాజంగా దీన్ని నిర్ద్వందంగా పూర్తిగా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుని రద్దు చేయడం కోసం దేశవ్యాప్త పోరాటం చేస్తాం. రాబోయే బిల్లులో ఇది రద్దు చేయించి రాబోయే బిల్లులో బీసీఎస్సీ ఎస్టీ మహిళలకి ఉపకోటా కింద సబ్ కోటా కేటాయించినప్పుడు మాత్రమే బీసీఎస్సీ ఎస్టీ మహిళలకి విముక్తి, అప్పుడు మా మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం అప్పుడు కలిగిద్దిగా మేము భావిస్తున్నాం. అందుకని మా పోరాటం రైతు చట్టాలు ఏ విధంగా అయితే పార్లమెంట్లో ఆమోదించబడ్డా వాటి రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమం రైతులు చేపట్టి ఆ చట్టాలను రద్దు ఎట్లా చేసుకున్నారో ఈ చట్టాన్ని కూడా రద్దు చేయించి ఉపకోట అందులో వచ్చే విధంగా బీసీఎస్సీ ఎస్టీ మహిళా లోకంతో కలిసి పోరాటం చేస్తాం. అప్పుడు ఏమైందంటే 33%లో 93% కేటాయించిన అనుకోండి బీసీఎస్సీ ఎస్టీ మహిళలకి, అప్పుడు అగ్రవర్ణ స్త్రీలకి 3 సీట్లు మాత్రమే వస్తాయి. తెలంగాణలో 33 అంటే 3 సీట్లు అగ్రవర్ణాలకు వస్తాయి, 30 సీట్లు బీసీఎస్సీ ఎస్టీ మహిళా లోకానికి వస్తాయి. ఇది మా పోరాటం. దిస్ ఈజ్ ద డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసే కనీస జ్ఞానం ప్రధానమంత్రికి ఉంటే పార్లమెంటులో, ఈ పార్లమెంటులో రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అమలు చేయాలనుకున్నప్పుడు ఇగో బీసీఎస్సీ ఎస్టీ మహిళా లోకాన్ని మరిచి మరి అగ్రవర్ణ మహిళల కోసం మాత్రమే ఈ బిల్లుని తయారు చేయడం, ఇది పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం, పార్లమెంటరీ సిస్టానికి వ్యతిరేకం. రైట్. మరి ఇప్పుడు అల్లం బెల్లం రెండు మనం చూసినట్లయితే ముందుగా మీకు అల్లం పెడతాం, తర్వాత బెల్లం పెట్టబోతున్నాం. 2027లో మరి ఈ బిల్లుకి సంబంధించి కూడా మేము తీసుకురాబోతున్నాం అంటూ కూడా మోడీ గారు చేసిన ప్రకటన, అంటే అప్పుడు జరగబోయేదానికి ఇప్పుడే ప్రహసనం అవసరం అంటారా? మీరేమంటారు? అంటే ఇది ఎన్నికల కోసం ఈ పార్లమెంట్ బిల్లు కావాలి వాళ్ళకి, అది అమలు చేయకుండా 2-3 ఏళ్ళు ఆపాలి. అదే సమయంలో ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు తెప్పించుకునేటువంటి ఒక స్ట్రాటజీ, రెండు స్ట్రాటజీలు ఉన్నాయి. పార్లమెంట్లో బిల్లు ఆమోదం కావాలి, అది 3 ఏళ్ళ తర్వాత అమలు చేసుకోవాలి. అది ఇప్పుడే దాన్ని ఓపెన్ చేయడం వల్ల, ఇప్పుడు ఆ చట్టాన్ని ఆమోదించుకోవడం వల్ల ఈ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు కొట్టుకోవాలి. అది వీళ్ళ ప్లాన్. రైట్. ఇప్పటికే మరి బీసీలు ఓటు బ్యాంకు అనే ఒక నారుడిని ఆపాదించుకోవడం జరిగింది. మరి రానున్న కాలంలో కూడా ఈ బిల్లు ఒకవేళ అమల్లోకి వస్తే, జీవోకి వస్తే, మరి బీసీలు ఓటు బ్యాంక్గానే ఉంటారా, లేకపోతే అధికారంలోకి రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? మీరేమంటారు? లేదు లేదు, ఇప్పుడు బీసీ మహిళలు, బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు ఇప్పుడిప్పుడు చైతన్యం అవుతున్నారు. కాబట్టి ఈ చైతన్యం ద్వారా 100% మేము ఓటు బ్యాంకుగా, ముడిసరుకుగా లేదా ఉపయోగపడం ఖచ్చితంగా రెవెల్యూట్ అవుతాం, తిరుగుబాటు చేస్తాం, మా ప్రాతినిధ్యం కోసం ఖచ్చితంగా కొట్లాడతాం, సాధిస్తాం. రైట్. మరి బీసీలు అంటేనే అధిక భాగం ఉన్నారు, సింహభాగం ఉన్నారు, దేశం మొత్తం అంతా బీసీల యొక్క ఓటర్ల సంఖ్య ఉంది. మరి బీసీలు అందరూ ఒకే త్రాటిపైకి వచ్చి ఒక పార్టీ పెట్టుకుంటే మరి అగ్రవర్ణాలు లేదా అగ్రవర్ణ పార్టీలు, ఆధిపత్య పార్టీలు అంటున్నారు కదా, వాటిని కూలదోసే అవకాశం లేదంటారా? ఒక త్రాటి మీదకి ఎప్పుడు వస్తారంటారు? మరి మీలాంటి వారు విడివిడిగా పోరాటం చేస్తుంటే కలిసేది ఎప్పుడు అంటారు, కలిసి వచ్చేది ఎప్పుడు అంటారు రాజ్యాధికారం? ఖచ్చితంగా కలిసి పోరాటం చేస్తాం, ఒక సమాఖ్యగా వివిధ అంశాల మీద కలుస్తాం. ఈరోజు చాలా పార్టీలు, చాలా సంఘాలు వచ్చినాయి. మేము వివిధ సంఘాలు, వివిధ పార్టీలుగా ఉన్న ఒక అజెండా కోసం ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా అజెండా ప్రక్రియ ప్రకారం సమాఖ్యగా ఫెడరల్గా కలుస్తాం, సాధిస్తాం. సహజంగా బాధితులు, బానిసలుగా బ్రతికినాం మేము. మరి అనేక పార్టీలు మమ్మల్ని విడగొట్టినాయి. వాస్తవానికి మేము అందరం కలిసి ఉండే సమాజం. మమ్మల్ని కులాల పరంగా, కులాల్లో మళ్ళీ బంధువులని, చుట్టాలని మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి వాళ్ళు మా మీద రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు వాళ్ళ ద్రోహాన్ని తెలుసుకొని ఇప్పుడు మేము ఐక్యమవుతున్నాం. త్వరలో మా చైతన్యాన్ని, మా ఐక్యతని ప్రదర్శిస్తాం. చట్టసభల్లోకి మేము ప్రాతినిధ్యం సంపాదించుకునే మహిళా బిల్లుని కొత్తగా నిర్వచించి, కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అందులో మా ప్రాతినిధ్యం వచ్చే విధంగా పోరాడి సాధించుకుంటాం. రైట్. విశారదన్ గారు, అంటే ఇప్పటికే మరి పార్లమెంట్లో 24 మంది మరి బ్రాహ్మణులకు సంబంధించిన వారు ఉండడం జరుగుతుంది. ఈ బిల్లు ఒకవేళ పాస్ అయిందంటే మళ్ళీ బ్రాహ్మణేతరులే, మరి ముఖ్యంగా దొరల పరిపాలన మనం చూసాం, గడీల పరిపాలన మనం చూసాం, ఇప్పుడు మళ్ళీ ఈ బిల్లు కానీ ఇలాగే పాస్ అయితే మళ్ళీ దొరసానుల యొక్క పరిపాలన వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా విమర్శలు వెలువడుతున్నాయి. మీరేమంటారు? 100% ఇది దొరసానుల బిల్లే. బిల్లు పేరే ఇది దొరసానుల బిల్లు. ఈ బిల్లు పేరే అగ్రవర్ణాల బిల్లు, అగ్రవర్ణ మహిళా బిల్లు.
ఏమీ లేదు దొర పోటీ చేయడు దొర భార్యను పోటీ చేయిస్తాడు దొర కోడల్ని పోటీ చేయిస్తాడు దొరగారి తల్లిగారిని పోటీ చేపిస్తాడు దొరగారి చెల్లిగారిని పోటీ చేయిస్తాడు దొర పోయి దొరసాని పార్లమెంట్లో కూర్చుంటుంది అమ్మగారు వచ్చింది అయ్యగారు పోయి లేదా పటేల్ గారు పోయి పటేలం వస్తుంది ఇదే తెలుపు తెలంగాణలో జరిగేది పైగా మళ్ళీ ఈయన ఏమైనా ఆగుతాడా ఈయనకు రాజకీయ పిచ్చి ఉంది కాబట్టి ఈయన ఒకటో రెండో మా పురుషులు పోటీ చేసే బీసీ సీట్లు ఉంటాయి ఆ బీసీ సీట్లలో ఈ పురుషుడు వచ్చి పోటీ చేస్తాడు అంటే ఇటు భార్య పార్లమెంట్లోకి చెల్లె కూతురో కోడలో పోతుంది ఈయనకు రాజకీయ పిచ్చి ఉన్నది కాబట్టి ఇతను కూడా ఇంకొక కాడికి పోయి పోటీ చేస్తాడు అప్పుడు మాకు ఉన్న ఒకటి రెండు సీట్లు కూడా పోతాయి ఈ దెబ్బతో అందుకని ఇది ఒక భయంకరమైన కుట్ర ఇది ఈ మహిళా బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే బీసీఎస్సీ ఎస్టీలు 93% ఉన్నారు 93% ఐక్యంగా జత చేస్తాం మేము పోరాడతాం కొట్లాడతాం ఇంకో విషయం అంటే ఈ బిల్లు విషయంలో మరి ఎమ్మెల్సీ కవిత గారు బాగా పోరాటం చేయడం జరిగింది కాబట్టి వచ్చిందంటూ కూడా మరి ఈ బిల్లు ఇప్పుడు ఉన్నంతలోనే ఇదే ఒకవేళ అమలైతే మరి కేవలం ఆధిపత్యం ఉన్న వారికి మాత్రమే ఆ మహిళలు మాత్రం అందుపుచ్చుకునే అవకాశం ఉంది మరి ఇప్పుడు కవిత గారు ఒక మహిళగా పోరాటం చేశారు అనుకోవచ్చు అంటారా అయితే బీఆర్ఎస్గా పోరాటం చేశారు అనుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అసలు ఆమె పోరాటము లేదు ఆమె పోరాటం ద్వారా మహిళా బిల్లు లేదు ఆమె పోరాటం ఎక్కడ చేసింది మహిళా బిల్లు ఏ విధంగా వచ్చింది ఎక్కడ సంబంధం రెండింటికి 100% సంబంధం లేదు ఆమె సింబాలిక్గా రెండు స్టేట్మెంట్లు ఇచ్చింది దానికి పార్లమెంట్లో వణికిపోయి పార్లమెంట్ చేస్తుంది అయిపోయి అదంతా ఒక అభూత కల్పన అదొక భ్రమ అది తప్పు మరి బీజేపీకి బి పార్టీ అని చెప్పుకోబడుతున్న బీఆర్ఎస్కి సంబంధించి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బిల్లు మీద ఎటువంటి వ్యాఖ్య చేయలేదు పత్రికాముఖంగా కూడా ఎటువంటి కమెంట్ చేయలేదు ఎలా తీసుకొచ్చుంటారు ఈ యొక్క వ్యాఖ్య అంటే అదొక తటస్థ స్థితి అంటే ఏదో ఒక సమయంలో వారు బయటకు వచ్చి మాట్లాడతారు అదే సమయంలో ఆయన న్యూట్రల్గానే ఉన్నాడు కదా అంటే న్యూట్రల్ నుంచి మళ్ళీ ఆయన ఏదో ఒక దాని మీద స్పందిస్తాడు త్వరలో అది చూడాలన్నమాట రైట్ బీసీలకు రాజ్యాధికారం కావాలి రావాలి అంటూ మరి మీరు కూడా పోటీ చేస్తున్నారు మీరు కూడా పోరాటం చేస్తున్నారు పాదయాత్రలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఎక్కడదాకా వచ్చింది ఫలితం ఎంతవరకు వచ్చింది రాజ్యాధికారానికి దారి తీసే దారి దొరికిందా లేదా ఇప్పుడు ఇప్పుడే మేము చైతన్యం చేస్తున్నాం మా పార్టీ నుంచి మా పార్టీ పుట్టే 6 నెలలు అయింది 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీఎస్సీ ఎస్టీలందరినీ ఈ రాజ్యంలో మన వాటా ఎంత అనే స్పృహని కాన్షియస్ని జ్ఞానాన్ని ఉద్యమ చైతన్యాన్ని కలిగించినాం ఒక రాజ్యాధికారం ఒక వర్గం నుంచి మరొక వర్గానికి మారేటప్పుడు బదలాయింపు జరిగేటప్పుడు ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు దానికి బీసీఎస్సీ ఎస్టీ ప్రజాశక్తిని మొత్తం వాడుకుంటారు కానీ ఆ వచ్చే రాజ్యంలో మాత్రం బీసీఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం మాత్రం మాట్లాడరు అందుకనే ఇప్పుడు మా ప్రజలకు ఏం చెప్తున్నామంటే ఒక అధికారం మరొక వర్గానికి బదలాయింపు జరిగేటప్పుడు మన వాటా తేలకుండా మన ప్రాతినిధ్యం తేలకుండా భవిష్యత్తులో ఏ ఉద్యమాల్లో పాల్గొన్నదని మా ప్రజలకు మేము చెప్పుకుంటున్నాం ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేకుండా పాల్గొన్నాం అమాయకులం అయిపోయి బలి పశువులం అయిపోయింది ఈరోజు ప్రాతినిధ్యం తేలితేనే మా వాటా ఎంతో తేలగొట్టు అప్పుడే మేము పోరాటాలు చేస్తామని చెప్తా ఉన్నాం ఇంకో విషయం అండి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్నారు ఇప్పుడు మీరు మరి ఈ అఖిలపక్ష పార్టీ సమావేశానికి అదే బీసీలు అదే ఎస్టీలు అదే ఎస్సీలు మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా మంత్రులుగా ఉన్నారు లేదా ఎమ్మెల్యేగా ఉన్నారు మిగతా నాయకులుగా ఉన్నారు మరి వారేం కంటి కనిపించినట్లు అలాగే అనిపించట్లేదు మీరేమంటారు కనిపించరు వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళ ఆయా పార్టీలలో ఉండేటువంటి ఒక బానిసలు ఎవరన్నా చైతన్యం ఉండి జ్ఞానం ఉండి తిరుగుబాటు చేయగలిగే స్వభావం ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు వస్తారు ఇవాళ ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు వచ్చారు ఆత్మగౌరవం లేని వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ భవిష్యత్తులో వస్తారని కూడా ఆశిద్దాం ఫైనల్గా మరి అధికార పార్టీలు లేదా ప్రతిపక్ష పార్టీలలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు వారి పార్టీ కండువాలను భుజాన్ని వేసుకొని వారి జెండాలను ఏజెండాలుగా తీసుకొని అక్కడే ఉంటున్నారు కానీ మరి మీరు బహుజన రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తున్నారు మరి కలిసి వచ్చి వాళ్ళు కలిసింతా వస్తారంటారు లేకపోతే ఆ అధికారంతో వాళ్ళు అనుభవిస్తూ అక్కడే ఉంటారంటారా బీసీలు కానీ ఎస్సీలు కానీ దాదాపుగా మనకి వెంటనే మన ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున తీసుకొచ్చి అధికారానికి దగ్గరగా ప్రయాణం చేసే ఒక ఆశావాదంలో వాళ్ళు వస్తారు తప్ప వాళ్ళు అప్పుడే రారు మేము బయట సమాజాన్ని తయారు చేసుకుంటాం కానీ వివిధ పార్టీలో ఉన్న నాయకుల మీద మాకు ఎలాంటి ఆశ లేదు వాళ్ళు అప్పుడే రారు కూడా రైట్ చివరిగా అండి మరి డిఎస్ఎస్కి సంబంధించి మరి మీ స్టాండ్ ఎస్ ఓకే మీ పార్టీకి సంబంధించి మరి ఎలా స్టాండ్ ఉండబోతోంది ఆల్రెడీ ఉన్న అధికార పార్టీకి మరి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అందుకని మేము ఈ తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ అన్ని కులాలని అన్ని వర్గాలని కలుపుకొని సమప్రాతినిధ్య భావనతో రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ అందరం కలిసి ఈ ఎన్నికల్లో అణగారిన వర్గాలందరం పోటీ చేయబోతున్నాం అదే సమయంలో వివిధ అగ్రకులాల పార్టీని దోషులుగా నిలబెట్టబోతున్నాం కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని మిగతా మొత్తం పార్టీలు తెలంగాణ గడ్డ మీద 7% అగ్రవర్ణాలకి 7 రాజకీయ పార్టీలు ఉన్నాయి 93% ఉన్నటువంటి అణగారిన వర్గాలకు పార్టీ లేదు అందుకని ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ పుట్టుకొచ్చింది ఆ పుట్టుకొచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ 93% బీసీఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ మా రాజ్యాధికార పోరాటాన్ని ప్రారంభిస్తున్నాం
మొత్తానికి ఈ డిఎస్పీకి సంబంధించి మరి విశారదన్ గారు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి ముఖ్యంగా రానున్న కాలంలో తెలంగాణలో జరగనున్న ఎన్నికలలో అటు బీజేపీని కానీ మరి లేకపోతే కాంగ్రెస్ని కానీ లేకపోతే బీఆర్ఎస్ని కానీ మరి ఓటించే అవకాశం మాకే ఉంది అంటూ కూడా దాదాపు 93% మరి బీసీలను కూడా మరి అదేవిధంగా అన్ని పార్టీలను కూడా మేము కూడదీస్తాం. ఒక ఉప్పినలాగా మరి సీఎం కేసీఆర్ మీద ఎన్నికల పేరిట మేము ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం అంటూ చెప్పిన మాట కెమెరామెన్ దాయకర్తో దుర్గా.